టార్గెటెడ్ గ్రూప్ వాళ్ళతో ఎప్పుడు మనం మమైకమై ఉంటాం కాబట్టి ఆ పదం ఆమె వారిని చేంజ్ చేసేట్లా ఉండాలంటే వాళ్ళని నిరంతరం మనం ఒక వాచ్ లాగా మనం ఇచ్చేయాలి. దానికి నేను ఐ రిక్వెస్ట్ టు హ్యావ్ ఎ టాస్క్ ఫోర్స్ టీమ్, స్కూల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఆర్ కాలేజ్ టాస్క్ ఫోర్స్ టీమ్. ఇప్పుడు మాస్టర్ ట్రైనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్కూల్ కూడా హై స్కూల్ అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అన్ని హై స్కూల్స్లో అన్ని కాలేజెస్లో ఇంక్లూడింగ్ ప్రైవేట్ కాలేజెస్లో కాలేజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఆర్ స్కూల్ టాస్క్ ఫోర్స్ టీమ్ అన్నది పెట్టుకొని అందులో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ లేదా ప్రిన్సిపల్ ఆర్ హెచ్ఎం ఒకరు ఉంటారు. నషాముక్త భారత్ రిసోర్స్ ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ అండ్ మెడికల్ కాలేజెస్లో కానీ చాలా అవసరం. సో ఐ రిక్వెస్ట్ డాక్టర్ పుట్ట శ్రీనివాస్ అమ్మ ఇది ఒక లెటర్ వెళ్ళాలి కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్కూల్ లెవెల్ ఆర్ ఇంటర్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్ అనేద్దాం, అదే స్కూల్ అదే కాలేజ్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఐఏటిసి అషా మనరు డిడబ్ల్యూ వీ హ్యావ్ టు ఫామ్ దట్ టీమ్. అన్ని చోట్ల నుండి తెప్పించండి. ఇక్కడే డిఇఓ ఉన్నారు, ఇక్కడే డిఐఓ ఉన్నారు, ఒక పుట్ట శ్రీనివాస్కి రిజిస్ట్రార్కి తెలియదు మాట్లాడతాం. ఓకే, అలాగే ఎంఎస్ఆర్ మన ఇంజనీరింగ్ కాలేజ్ ముగ్గురు స్టూడెంట్స్ అయితే మనం ఇచ్చాం ఇండికేటివ్గా, వాళ్ళు 5 పెట్టుకుంటే 10 పెట్టుకుని వాళ్ళు ఇష్టం అప్పుడు 10 పెట్టుకుంటారు. ఓకే, స్కూల్స్ అన్నీ డిఓగా మీకు తెలిసాను ఆల్ హెడ్మాస్టర్స్. ఓకే, డిఏఓ మీరు ఇంటర్మీడియట్ అని మీకు తెలుసు. ఐఎల్టీసీస్ ఫార్మేషన్ ఆఫ్ ఐఎల్టీసీస్ ఫార్మేషన్ అయిన తర్వాత ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ఆ మీటింగ్ ఫోటోలు ఒకదాన్ని మన దాంట్లో అప్లోడ్ చేయొచ్చు మీ గ్రూప్స్. ఓకే, అలాగే ఐఎల్టీసీస్కి సెపరేట్గా ఒక గ్రూప్ పెట్టండి, అందులో మీ నలుగురు ప్లస్ ఆ స్కూల్ హెచ్ఎల్స్ పెట్టండి, స్కూల్ ఆర్ కాలేజ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. ఓకే, నెక్స్ట్ తేజస్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తాను. డార్క్ ఏరియా సప్లై చైన్ టోటల్ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఇక్కడ ఉంది. మన దగ్గర లేదని మనం అనుకుంటాం కానీ ఖచ్చితంగా 100% ఉంటుంది. పెద్ద కాలేజెస్లో మనం ఎంత కాదనుకున్నా వాడు వచ్చి ఎట్లా వదిలి లింక్ తీసుకుంటాడు. లింక్ తీసుకుని నెమ్మది నెమ్మదిగా అలా వచ్చేస్తాం. మనం లేదు మన ఇంట్లో విషయాలు మనకి చాలా తెలియదు సార్. వి డోంట్ నో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్సిడెంట్స్ అక్కడికి ఇన్ అవర్ ఓన్ హౌస్. మన ఇంట్లోనే మనకు తెలియనప్పుడు మనం రొటీన్గా పాఠాలు చెప్పడం లేదా ఇతరత్ర యాక్టివిటీస్ మీద మనం శ్రద్ధ చూపిస్తాం, దీని మీద మనం శ్రద్ధ చూపించాం. ఒక సెపరేట్ టీమ్ ఉంటే కానీ కుదరదు. డార్క్ ఏరియా ఆ సప్లై చైన్ ఏంటి అన్నది మనం ఈ కమిటీ ద్వారానే మనం వాళ్ళిద్దరం మాట్లాడుతున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది. దేని ఏదో ఒక సిస్టమ్ మనం పెట్టకపోతే ఎవరికి వారు ఏమైనా తీయాలంటే జరగదు. సో ఒక సిస్టమ్ ఎవాల్వ్ చేయాలి మనం. ఈ మాస్టర్ ట్రైనర్స్కి ఒకవేళ ఐఎల్టీసీలో మాస్టర్ ట్రైనర్స్ ఉన్నదంటే మీరే మీటింగ్స్ తీసుకోండి ఆ 6 గంటలకి. లేదు అంటే మీ మండలంలో ఒక ఇద్దరు ముగ్గురు మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు, ప్రతి మండలం ముగ్గురు గమనించా. సో మళ్ళీ మేము మీకు ఒక షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతి స్కూల్ నుండి 6 నుండి 10 వరకు మినిమం 6 మ్యాక్సిమం 10 ఐఎల్టీసీ మెంబర్స్కి మీరు మండల్ లెవెల్లో జస్ట్ మీరు కొత్త వాళ్ళని యాక్టివేట్ చేయండి. అసలు టీంని ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీమ్ అనేది మీరు యాక్టివేట్ చేయండి. అదే మీటింగ్లో నేను ఆల్రెడీ ఇదివరకు మండల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసిన కోసం తెలుసు 5 మెంబర్స్ తహసీల్దార్ ఎంపీడిఓ ఎక్సైజ్ సిఐఆర్ఎస్ఐ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎంఈఓ 5 టాస్క్ ఫోర్స్ని మనం ఏర్పాటు చేస్తామా మీ ఫైల్లో ఉంటా తీయండి. ఈ 5 మాస్టర్ ట్రైనర్స్ ప్లస్ కొత్తగా ఐఐటీస్ గ్రూప్ అంటే మీ టీంలోకి అడిషనల్గా వస్తారు. 100 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి,
వంద ఇంటూ ఆరు, 600 మంది మనకి ఎక్సెస్ వస్తారు. నీ వరకే మనకి వచ్చిన గైడెన్స్, నీ వరకు వామిట్స్ అయినా మనకు వచ్చిన గైడెన్స్, బట్ మీకు మరి కొన్ని వీక్స్ ఇస్తున్నాం.